नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोजु बार्ली सूप एला तैयार चेयालो चूद्दामंडी। बार्ली सूप तैयार चेयडानिकि कावाल्सिन इंग्रीडियंट्स। मुंदुगा बार्ली तीसुकोवाली, उडिकिंचिन बटानी, सन्नगा तरिगिन बीन्स, सन्नगा तरिगिन क्यारेट मुक्कलु, तरिगिन पुदीना, कोत्तिमीर, टेस्ट कु तगिनंत साल्ट, నెయ్యి, వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా। ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేయాలండి। అందులో తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలి। ఇప్పుడు బీన్స్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఉండనివ్వాలండి। ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి। బార్లీ మన హెల్త్ కు చాలా మంచిదండి। బార్లీ పిల్లలకు పెద్దలకు అందరి హెల్త్ కు చాలా మంచిగా ఉపయోగపడుతుంది। బాడీలో ఉన్న హీట్ ను బాగా తగ్గిస్తుంది, అజీర్ణ సమస్యలను కూడా బాగా తగ్గిస్తుంది, పిల్లల ఎదుగుదలకు చాలా మంచిదండి, హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది। ముందుగా బార్లీ గింజలను ఒక కప్పు బార్లీకి 5 కప్పుల వాటర్ పోసి సాల్ట్ వేసి కుక్కర్ లో ఈ విధంగా ఉడికించానండి। ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేశాను। ఈ విధంగా సన్నటి మంట మీద ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి। తర్వాత ఉడికించిన బటాని వేయాలి। మాకు గ్రీన్ బటాని దొరకదండి, అందుకు నేను మామూలు బటాని వేస్తున్నాను। దొరుకుతే గనక గ్రీన్ బటానీనే వేయాలి। ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, మసాలా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చండి, లేకపోతే గనక ఇలాగే మామూలుగా బాగుంటుంది। పిల్లలు మసాలా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నాను। చాట్ మసాలా,
మసాలా మ్యాజిక్ కొద్దిగా వేస్తున్నానండి, పిల్లలకు బాగా నచ్చుతుందనేసి. ఇప్పుడు ఉడికించిన బార్లీ సూప్ ని ఇందులో వేయాలి. హై ఫ్లేమ్ మీద కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది బార్లీ సూప్. ఇది హెల్త్కు చాలా మంచిదండి, ట్రై చేసి చూడండి అందరూ. పిల్లలైతే ఖచ్చితంగా ఇష్టపడతారండి, ఎందుకంటే ఇందులో మసాలా ఉంది కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా చేసిస్తే పిల్లలకు చాలా నచ్చుతుంది, అందరికీ హెల్త్కు చాలా మంచిదండి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లోనే టేస్టీ అయిన హెల్తీ అయిన సూప్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో రుచికరమైన వంటతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.